नमस्ते मित्रुलारा, वेलकम टू नारा स्ट्रीट चैनल, नेनु मी नाराजु। फ्रेंड्स चूडंडी, अपडेट चूसिनट्लयिते कोर्टुल्लो उद्योगालु 1406 वंटि इव्वडं जरिगिंदी। वीडियो पूर्ति वरकु चूडंडी, पूर्ति विवरालु अंदिस्तानु। अंड चैनल नि सब्स्क्राइब चेसुकोवडं द्वारा मरिन्नि एटुवंटि अपडेट्स मी मुंदुकु वस्तायि। सो इक्कड चूसिनट्लयिते रेग्युलर कोर्टुलुगा 38 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అంటూ ఇవ్వడం జరిగింది। అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టులుగా 22, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులుగా 16 అంటూ ఇవ్వడం జరిగింది। ఈ కోర్టుకు 1098 పోస్టులు మంజూరు, మరో 14 అదనపు జిల్లా సెషన్స్ కోర్టుల్లో 308 పోస్టులు ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ అంటూ ఇవ్వడం జరిగింది। సో అక్కడ రాష్ట్రంలోని 38 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను పర్మనెంట్ రెగ్యులర్ కోర్టులుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది। ఇందులో 22 అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టులుగా, మరో 16 సీనియర్ సివిల్ జడ్జి కోర్టులుగా మార్చారు। ప్రజలకు వేగంగా న్యాయం అందించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది। సో ఇక్కడ కొత్త సెషన్స్ కోర్టుకు 31, కొత్త సివిల్ కోర్టుకు 26 అంటే ఇవ్వడం జరిగింది। సో ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఒక్కో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టుకు 31 పోస్టులు చొప్పున మంజూరు చేసింది। ఇందులో జిల్లా జడ్జి మొదలు మొత్తం 16 కేటగిరీలు ఉన్నాయి। జిల్లా జడ్జి, ముఖ్య పరిపాలన అధికారి, హెడ్ క్లర్క్, ట్రాన్స్లేటర్, యుడి బిసి స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్ చూసినట్లయితే 5, సో టైపిస్ట్ 2, ఫీల్డ్ అసిస్టెంట్ 3, ఎగ్జామినర్, కాపీస్ట్, ప్రాసెస్ సర్వర్ 5, సో డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ 5, ఫుల్ టైం మసాల్చీ పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉండడం జరిగింది। నెక్స్ట్ ఇక్కడ ఒక్కో సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు 26 పోస్టుల చొప్పున మంజూరు చేసిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది। తర్వాత చూసుకున్నట్లయితే 14 కేటగిరీల్లో సీనియర్ సివిల్ జడ్జితో పాటు సూపరింటెండెంట్, హెడ్ క్లర్క్, తర్వాత ఇక్కడ యుడి బిసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, జూనియర్ అసిస్టెంట్ 5, టైపిస్ట్ 2, ఫీల్డ్ అసిస్టెంట్ 2, ఎగ్జామినర్, కాపీస్ట్, ప్రాసెస్ సర్వర్ 3, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి ఇక్కడ 5 ఫుల్ టైం మసాల్చీ పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది। అండ్ నెక్స్ట్గా మిగతాది కూడా ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వం ప్రకటించినట్టు, సో దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను ఇక్కడ కోరిందంటే ఇవ్వడం జరిగింది। మనకు 2022 సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది। మళ్ళీ కొన్ని పోస్టులకు సంబంధించి ఇక్కడ భర్తీ చేయడానికి ఈ జీవోలు ఇచ్చాడు కూడా తెలుస్తూ ఉంది। సో మొత్తం 38 కోర్టులకు 1098 పోస్టులను మంజూరు చేస్తూ సర్కార్ మరో జీవో జారీ చేసింది। సో ఇందులో 22 అదనపు జిల్లా సెషన్స్ జడ్జి క్రీడర్ కోర్టుల్లో 682 పోస్టులు, తర్వాత 16 సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల్లో 416 పోస్టులు మంజూరయ్యాయి, మరో 14 అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టుల్లో 308 కొత్త పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది అంటే ఇవ్వడం జరిగింది। అయితే మరో 308 పోస్టులు రాష్ట్రంలోని 14 అదనపు జిల్లా సెషన్స్ జడ్జిల కోర్టులో 14 కేటగిరీలో 308 పోస్టులను మంజూరు చేసిందని చెప్పేసి ఈ కేటగిరీల వైజ్గా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది। ఇందులో ఇక్కడ డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి అటెండర్, ఓకేనా, పోస్టులను అవుట్సోర్సింగ్లో తీసుకొని ఉండగా మిగతా 11 కేటగిరీల్లో రెగ్యులర్ ఉద్యోగుల పోస్టులను భర్తీ చేయనున్నారు। సో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏవో పోస్టులు 14, హెడ్ క్లర్క్ 14, ట్రాన్స్లేటర్ 14, తర్వాత యూడిబీసీ 14, తర్వాత పర్సనల్ అసిస్టెంట్ 14, జూనియర్ అసిస్టెంట్ 42, టైపిస్ట్ ఇక్కడ 14, ఫీల్డ్ అసిస్టెంట్ 28, ఎగ్జామినర్ 14, కాపీస్ట్ 14, ప్రాసెసర్ 28, డ్రైవర్ 14, రికార్డ్ అసిస్టెంట్ 14, ఆఫీస్ సబార్డినేట్ ఇక్కడ 70 పోస్టులు ఉన్నాయని చెప్పేసి మనకు టోటల్గా ఇవ్వడం జరిగింది। సో ఇది మన కోర్టుల్లో ఈ 1406 పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అన్నమాట। సో మరి చూడాలి నోటిఫికేషన్స్కి సంబంధించి కూడా, సో ఎప్పుడు వస్తాయనే విషయం, మరి పోస్టులను ఈ భర్తీ చేయడానికైతే జీవోలతో ఇవ్వడం జరిగింది। సో ఇది మిత్రులారా మొత్తానికి అప్డేటు। సో మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తాను।